యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఏం లేదు, ఇప్పుడు ఇష్యూ లేదు, ఖాళీకి వచ్చిన ఉమామేశ్వర్ ఎలక్షన్ రాకపోతుంది, ఇప్పుడు వచ్చిన ఉమామేశ్వర్ నా ఇంట్రెస్ట్ అంతా ఇదే కదా, గుడిసెలు పేదలు నాకు ఇంట్రెస్ట్ అంతా. దీని శాశ్వత పరిష్కారానికి ఉన్న హర్డల్స్ ఏంటో నాకు 4-5 పాయింట్లు చెప్పు. రెండవది, దీని క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ, దీని క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఎక్కడుంది, ఎవరితో మాట్లాడుతుంది. మూడు, దీనికి అప్పుడు 47 క్రోర్స్ ఏదో ఈ మోడరేషన్ ఆఫ్ ట్యాంక్స్ కింద వచ్చింది కదా, డిపెండెన్స్ ఆఫ్ ట్యాంక్స్ కింద ఎంత ఎక్స్పెండిచర్ ఇంకా అయింది, ఎంత మిగిలింది, ఐడియా ఉంది కదా నీకు మొత్తం బాక్స్. అంటే ఓపెన్ నాలా ఆర్ క్లోజ్డ్ పైప్ లైన్ నాలా? పైప్ లైన్ వాళ్ళకే వాళ్ళు కిందకి పోతూనే ఉంటుందా, పెద్ద డయాస్తే నేనే పడి నీ నీ ఇంటికి కరెంట్ ఎట్లా వస్తుంది అడగలేదా మరి మీరు? అరే నీ ఇంటికి కరెంట్ ఎట్లా వస్తుంది బిడ్డ, మరి నీ నీళ్ళు ఎట్టిపోతుంది బిడ్డ, నీటి అనేది ఎట్టిపోతుంది బిడ్డ అని అడగవా ఉంటుందా? అరే వా తమ్మా కడుతున్నాడు నాకు అర్థం కాదు, వాళ్ళ డ్రైనేజ్ ఎట్టిపోతుంది, ఇంకో ఇంకో ల్యాండ్కి వెళ్ళిపోదా, వాళ్ళు కరెంట్ ఇంకో వాడు మీదకి వెళ్ళి విమానానికి వెళ్ళొస్తారా వాడు? అరే అట్లా నాలుగు ఇష్యూస్ యాడ్ చేయి వాళ్ళకు. బిడ్డ నువ్వు నీ ఇంటికి వస్తాను, నీ రోడ్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ వెనకే కరెంటు బల్బ్ ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ, నువ్వు నువ్వు విసర్జిస్తున్నటువంటి మలమూత్రాలు ఎక్కడ పోతున్నాయి బిడ్డ, నువ్వు గట్టిట్లా మాట్లాడుతున్నావు, నీకు డిస్టర్బ్ కాని పద్ధతిలో క్లోజ్ చేసుకోమని చెప్పు. వాడు మాట్లాడు గట్టే మూర్ఖులు ఉంటాడు అక్కడక్కడ, గుండె వచ్చేయాలి, నువ్వు కొంచెం సీరియస్గా ఉండాలి, ఉంటాయి నేను తమాష చేస్తున్నా అన్నట్టు ఉండాలి. ఎక్కడెక్కడికైతే ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నాయో, అంటే ఎఫ్టీఎల్ అనగానే మీ గవర్నమెంటే కాదు కదా, ఎఫ్టీఎల్లో ప్రైవేట్ భూములు ఉంటాయి, ఇక్కడ కాస్ట్లీ భూములు ఉంటాయి, ఎక్కువ వ్యవసాయం చేస్తలేదు, ఇలా పార్కం లేదు, మీరు ఇంకా పాత పద్ధతులనే ఈ చెరువు ఎఫ్టీఎల్ ఎవరు చెప్పింది మీరు అవుతుందా? ఇప్పుడు సాధ్యమైపో ఒక ఎకరం భూములు ఎద్దరి కింద పారేది, పారే లేనప్పుడు నువ్వు మంచి దీన్ని ఈ గుర్రపు డెక్క ఈ మొత్తం డ్రైనేజీకి నిలయం ఇవి దోమలు ఈగలు శాపమా? ఈ చెరువు 10 ఫీట్లు కాదు 30 ఫీట్లు డెప్త్ కొట్టుకో, ఏడవుతాను మిమ్మల్ని. కానీ ఇప్పుడు ఈ చెరువులన్నీ కూడా వ్యవసాయానికి నీళ్లు ఇచ్చి పక్కకు పెట్టు, ఇప్పుడు దుర్గంధపూరితంగా మారిపోయినాయి, ఈగలకు దోమలకు మురికి కూపంగా మారిపోయినాయి,
భూగర్భ జలాలన్నీ కూడా పుణ్యుడైపోతున్నాయి. అసలు సాయంత్రం కాగానే ఆ వాసన భరించలేకపోతున్నారు. అంటే ఏ చెరువు తల్లులకు ఉపయోగపడుతుందో ఆ చెరువు ఇలా శాపంగా మారిపోయిందా బాబు, దీన్ని రివ్యూ చేయమని చెప్పినాను. ఇప్పుడు మీరు అంతటా అదే ప్రాబ్లం ఉన్నది. ఇక అర్థమైపోయింది దీనికి, ఇంకా అర్థమైపోయింది. సరే, ఇది ఇప్పుడు ఇది పంచిన భూములు ఎఫ్టిఎల్లో ఉన్నప్పటికీ కూడా ఇది ప్రైవేట్ భూములా గవర్నమెంట్ భూములా? అది సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నేను బయట ఉన్నా. ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ డ్రామా అంతా జరుగుతుంది కదా, దాని మీద ఒక నోట్ తయారు చేస్తాను. నేను మాట్లాడుతూ దాని తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.